యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు డాక్టర్ సాంబశివరావు పేటేటి ఆయుర్ హర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్ కొత్తపేట హైదరాబాద్ ఈరోజు మనం చాలామందిలో ఈ అజీర్ణం అనే సమస్యను చూస్తున్నాం అంటే తిన్న ఆహారం అరగటం లేదండి అలాగే పొట్ట ఉబ్బరంగా ఉంటుందండి జీర్ణం కావటం లేదు కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోయినట్టుంటుంది బ్లోటింగ్ ఉంటుంది అపానవాయువులు వస్తూ ఉన్నాయి పైనుంచి తేపులు వస్తూ ఉన్నాయి ఇలాంటి సమస్యతోటి చాలామంది బాధపడటం మనం చూస్తున్నాం ఆకలి తగ్గిపోవటం చూస్తున్నాం ఈ సమస్యకి కారణం ఏంటంటే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే అజీర్ణం అంటాం దీన్ని సో ఈ అజీర్ణానికి కారణం ఏం చెప్తుందంటే అధ్యసనం అంటారు అధ్యసనం అంటే తీసుకున్న ఆహారము జీర్ణం కాకముందే మళ్ళీ మనం ఆహారం తీసుకోవటం అంటే ఒకసారి తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే మినిమం ఫోర్ టు సిక్స్ అవర్స్ టైం తీసుకుంటుంది మనకి కానీ మనం ఏం చేస్తున్నాము పదింటికి టిఫిన్ తింటున్నాము ఒంటి గంటకు భోజనం చేస్తున్నాము సాయంత్రం నాలుగింటికి స్నాక్స్ రాత్రికి మళ్ళీ భోజనం ఇన్నిసార్లు ఆహారం మనం తీసుకోవటం వల్ల తీసుకున్న ఆహారం జీర్ణం కాక ఆ జీర్ణం కాని ఆహార పదార్థాలు విషతుల్యంగా మారి ఇలాంటి సమస్యల్ని క్రియేట్ చేస్తుంటుందన్నమాట సో అందుకని మనము సమయపాలన చాలా అవసరం అలాగే ఏంటంటే మన అలవాట్లు కూడా చాలామంది వ్యసనాలు కాఫీలు టీలు సిగరెట్ ఆల్కహాల్ స్మోకింగ్ అలాగే కొంతమందికి నాన్ వెజిటేరియన్ ప్యాషన్ నాన్ వెజిటేరియన్ ఎలోన్ అంటే చికెన్ కానీ మటన్ కానీ మనం సింపుల్గా సాల్ట్ పెప్పర్తో తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కానీ విపరీతమైన మసాలాలు వేస్తారు అలాగే ఆ మసాలాలు వేయటం వల్లనే ఇలాంటి సమస్యలు రావటం జరుగుతుంటుంది అలాగే జంక్ ఫుడ్స్ అంటే బర్గర్లు పిజ్జాలు ఆ తర్వాత పానీపూరీలు ఇవాళ రేపు చాలామంది పిల్లలు కూడా ఈ ఎడిక్షన్ చాలా ఎక్కువైపోయింది పానీపూరి తింటారు రాత్రిపూట ఇంటికి వచ్చి అమ్మ అన్నం పెడితే వాళ్ళకి అన్నం తినబుద్ధి కాదు ఆకలి కాలేదని చెప్తారు సో ఇలాంటి చాలా కారణాల వల్ల ఈ అజీర్ణం సమస్య రావటం జరుగుతుంటుంది అందువల్ల ఈ సమస్యని ఎలా మనం పరిష్కరించుకోవాలి దీనికి ఎలాంటి మనం ఇది చేయాలనుకుంటే ముందు చెప్పుకున్నట్లుగా అలవాట్లను కొంచెం మార్చుకొని జీవనశైలి కొంచెం మార్పు చేసుకొని కాస్త ఎక్సర్సైజ్ చేసుకోవాలి రోజు ఒక వన్ అవర్ అన్న ఎక్సర్సైజ్ చేస్తే వాకింగ్ చేయటం వల్ల పేగుల్లో కదలికలు ఎక్కువైపోయి తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఇవన్నీ మనకి వీటన్నిటినీ పాటించినప్పుడు కూడా ఇంకా ఈ సమస్య కనుక ఉన్నట్టయితే మనకి ఇంట్లో దొరికే వాటితోటే ఒక చిన్న పరిష్కారం చెప్తాను దీన్ని మీరు పాటించి చూడండి తప్పకుండా మీకు మంచి ఉపయోగం ఉంటుంది అదేంటంటే మన వంటగదిలోనే దొరికే సొంటి మిరియాలు జీలకర్ర వాము ఇంగువ మళ్ళీ చెప్తాను చూడండి సొంటి అంటే అల్లాన్ని సున్న నీళ్ళల్లో నానబెట్టి ఎండ పెడతారు దాన్ని సొంటి అంటారు డ్రై జింజర్ అంటారు సహజంగా సొంటి అంటే మనకి మార్కెట్లో దొరుకుతుంది అలాగే మిరియాలు అలాగే జీలకర్ర మనం పొద్దున్న లేచి తిరుగుమాతలు వేస్తూనే ఉంటాం అలాగే వాము అలాగే ఇంగువ కూడా సో వీటన్నిటిని మనం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని పౌడర్ చేసుకొని అంటే ఒక్కొక్కటి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి ఐదు ఐదు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పౌడర్ అవుతుంది నీతిలో దోరగా వేయించుకొని దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకొని మనం ఉదయం ఒకసారి రాత్రి ఒక్కసారి ఉదయాన్నే అంటే భోజనానికి ముందు బ్రేక్ఫాస్ట్కి ఒక అరగంట ముందు గనక మనం మజ్జిగలో కలుపుకొని ఈ పౌడర్ గనక తీసుకున్నట్లయితే మనకి ఈ సమస్య నుంచి చాలా వరకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది అలాగే రాత్రిపూట కూడా భోజనం తర్వాత అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు సాధ్యనంత వరకు భోజనం ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే భోజనానికి ముందు మజ్జిగ తాగాలంటే ఇబ్బంది పడతారు అందువల్ల ఏంటంటే భోజనం తర్వాత అయినా సరే అంత ఆహారం తీసుకున్న తర్వాత మజ్జిగలో ఒక చెంచా పొడి ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకొని ఉదయం ఒక గ్లాసు మజ్జిగలో కలుపుకొని ఉదయం ఒకసారి రాత్రి ఒక్కసారి రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఈ అజీర్ణ సమస్య పోయి మంచి ఆకలేయి ఆకలి అవుతుందనమాట సో ఇలాంటి ఈ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే కనుక మీరు రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో కింద తెలియజేసే నెంబర్లకు గనక కాల్ చేస్తే మీ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సూచించబడుతుంటుంది చూశారు కదా ఇంకొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెరపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి